కరోనా వైరస్ నేపథ్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎలాంటి ఆర్భాటాలు లేకుండా భక్తులు గణేష్ నిమజ్జనం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు పోలీసుల సూచనల ప్రకారం కేవలం దేవాలయాల్లో మాత్రమే నెలకొల్పి పూజలు చేయగా సోమవారం భక్తులు ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా అత్యంత భక్తి శ్రద్ధల మధ్య ఊరేగింపుగా వెళ్లి సమీప కుంటల్లో చెరువుల్లో నిమజ్జనం చేశారు. బోయినపల్లిలో కేవలం ఒక గణేష్ విగ్రహం నెలకొల్పగా ప్రతి గ్రామంలో దేవాలయాల్లో మాత్రమే ప్రతిష్ఠించి భక్తులు లేకుండా కేవలం పూజార్లు మాత్రమే 9 రోజులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వ పోలీసుల సూచనల మేరకు గణేష్ నవరాత్రులు నిర్వహించామని అన్నారు. ఇప్పటితో కరోనా పోయి అందరూ ఆరోగ్యంగా ఉండాలని రాబోయే గణేష్ పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. విలాసార్ గ్రామంలో బోయినపల్లి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా మరి గ్రామంలో గణపతి కుమ్మరవాడ గణపతి హనుమాన్ టెంపుల్లో పెట్టుకున్నాం. దాన్ని కరోనాకు అనుకూలంగా మరి పూజలు చేసి 9 నవరాత్రులు పూజలు చేసి మరి ఈ రోజు నివాజం చేయడానికి బయలుదేరుతున్నాం. ఇది ఎప్పుడైనా మరి పెద్దగా గణపతులు పెట్టుకొని ఎంతో ఉత్సాహంగా చేసుకున్నటువంటి పండుగ. రోగాని రోగం ఎంత పెద్దదో తెలియలేని పరిస్థితులు ఉన్నందున మరి ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి గారు కరోనా అని చెప్పినందుకు మేము కూడా అంతో ఎంతో మరి పడిపోవద్దని పిల్లలు మరిసిపోయి పోకుండా ఎలవేళ అచ్చసారి కరోనా కూడా అంటుకురాకుంటూ రానున్న కాలంలో మరి నెల రెండు నెలల పూరా పోయి అందరూ ఆరోగ్యంగా విలాసారు ప్రజలు రైతులు అదే విధంగా బోయినపల్లి మండల రైతులు మరి రాజన్న జిల్లా రైతులు అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా భారతదేశం మొత్తంలో అందరూ శుభిచ్ఛంగా ఉండి ఈ కరోనా దేవుని ఆశీస్సులతోటి ఆ రాములవారి ఆశీస్సులతోటి మరి ఎందరో మానవులు పెద్దలు చేసినటువంటి పండుగ ఈ పండుగలను పోకుండా మరి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని అందరం కట్టుబడి ఉండి కాపాడుకోవాలి. దేన్నైనా భయపడద్దు కరోనా అనేది భయపడద్దు.